ఎట్లుంది తెలంగాణ వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది? ఏమైనా మార్పు కనిపిస్తుంది? అన్ని పనులు మంచిగా నడుతున్నాయి ఇప్పుడే. ఒక రెండు చెప్ప రాజు ఏందో, రైతు రుణమాఫీ, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, సీఎం పనుసు, రోళ్ళు అన్ని మంచిగా ఉన్నాయి. ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఆ చిన్న నుంచి ఎన్నో బళ్ళు గుళ్ళు అన్నట్టు అన్ని పనులు అవుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు 6 గ్యారంటీ స్కీమ్లు ఇస్తున్నారు కదా, ఇప్పుడు కర్ణాటకలో చూసినారు కదా, అక్కడ గెలిచింది, 5 ఇస్తేనే అక్కడ గెలిచింది, మరి ఇక్కడ 6 ఇస్తారు కదా, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళని నమ్మరా? మరి నమ్ముడు అంటే ఇప్పుడు అది కొద్దిగా వెనక పడిపోయారు కదా. ఇప్పుడు ఇది పిచ్చి పింఛన్ బాగా ఆసర పింఛన్లు బాగా ఇస్తారు కాబట్టి ముసలు కానీ రైతులు కానీ అందరూ దాని మీద ఉన్నది ఇక్కడ అయితే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఇప్పుడు విద్యాసాగర్ ఉన్నాడు కదా, సంజయ్ అన్న ఎక్కుతుండే ఎమ్మెల్యే, ఇప్పుడు సంజయ్ అన్న సుగా మంచిదే. డాక్టర్ బొక్కల డాక్టర్ ఏమన్నా కొట్ల ఒకటి పెద్ద మళ్ళీ గదులు పెంచారు కదా, ఇక అంత దూరం పోవడం అవసరం లేదన్నట్టు. ఈ కొట్లలే ఉంటాయి. మరి ఇప్పుడు వీడికి ఎవరు మన ఎంపీ ఎంపీ ఎవరు మీకు ధర్మపురి అరవింద్ కానీ ఇవ్వరకు మాకు వచ్చి ఏం ఒక్క పని అన్నం వచ్చట్లేదు. మరి చేయండి, చేసినా కానీ ఏం కాదు, మా సంజయ్ అన్న పక్కకి ఎంపీకి ఆయన ఒకసారి గెలిపిద్దామని అందరూ ఆ పసుపు రైతు పసుపు బోర్డు పెడతా అవి అంటే ఇవరకు పసుపు బోర్డు లేదు, కథ లేదు, చక్కెర పేరు తెరిపిస్తామని అది లేదు. చక్కెరపేటల వల్ల సాధ్యం కాదు కావచ్చు. ఇప్పుడు ఇల్లు ఇల్లు వాళ్ళు వచ్చి చెప్తారు కానీ ఏది బోర్డు ఇంకా పూర్తిగా క్లియర్ కాలేదు. ఆ పక్కట ఇచ్చిండు కానీ ఏది క్లియర్ కాలేదు, ఇంకా పెండింగ్గా ఉంది. సిద్దిపేటలో హరీష్ రావుకి ఎంత మెజార్టీ వచ్చిందో ఇక్కడ డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారికి అంత మెజార్టీతో మా ప్రజలందరూ సంజయ్ అన్న ఏమంటున్నారు, కంపల్సరీ 100,000 మెజార్టీతో గెలిపిస్తారు అంతే. కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చారు పక్క స్టేట్లో, కర్ణాటకలో మనదే పక్క స్టేట్, 5 గ్యారంటీలు ఇచ్చి విన్ అయ్యారు. ఇక్కడ ఒకటి ఎక్కువనే ఇస్తామంటున్నారు, అంతకన్నా ఇంటికి కూడా 500కే గ్యాస్ ఇస్తామంటున్నారు. ఎట్లా వాళ్ళు వాళ్ళకి అవకాశాలు ఎట్లుంటాయి ఇక్కడ? వాళ్ళు ఎన్ని చెప్పినా ఇక్కడ తెలంగాణ మాత్రం వాళ్ళ ప్రభుత్వం ఏర్పడది, కంపల్సరీ 3వ సారి ముచ్చటగా ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడు, ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ధర్మపురి అరవింద్ కూడా ఇప్పుడు ఉన్న మీ ఎంపీ ప్రజెంట్ ఆయనే కదా, ఆయన కూడా కోర్టులో పోటీ చేస్తాడని సమాచారం అందుతుంది. ఒకవేళ ధర్మపురి అరవింద్ అండ్ ఇప్పుడున్న సంజయ్ ఆయన ఎవరైతే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందో అభ్యర్థి, వీళ్ళిద్దరు కనుక పోటీలో ఉంటే ఎట్లా ఉండబోతుంది ఇక్కడ పరిస్థితి? ధర్మపురి అరవింద్ వచ్చినా, ఇక్కడ అమిత్ షా వచ్చినా, నరేంద్ర మోడీ వచ్చినా సంజయ్ అన్న మీద ఎవరు కూడా గెలరు. కంపల్సరీ సంజయ్ అన్న అడ్డా. కొరుట్ల అంటే కొరుట్ల నియోజకవర్గం 2009 ఏర్పడి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది బీఆర్ఎస్ కంచుకోవటమే. దీన్ని ఎవరు వచ్చినా కానీ దీన్ని బద్దలు కొట్టలేరు.